నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గుండ్లవాగు పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల ముంపుకు గురైన పంట చేలను గోవిందరావుపేట మండలంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1000 ఎకరాలలో రైతుల పంట నష్టపోయారని, వారికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. గుండ్లవాగు మరమ్మత్తు పనులను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అందుకు 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇక హుజూరాబాద్లో ఎన్నికల వాగ్దానాలు చేస్తున్న కేసీఆర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు 40,000కు పైగా ఉన్నారని, 100,000 కోట్లతో ప్రతి ఇంటికి 10 లక్షలు ఎలా దళిత బంధు ఇస్తారని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాలు భూమి ఏమాయే, దళిత ముఖ్యమంత్రి ఎటుపాయే అని ప్రశ్నించారు. ఏకకాలంలో పంట రుణమాఫీ ఎటుపోయిందని ఎద్దేవా చేశారు. 1000కు 1000 పెట్టుబడి పెట్టిన పంటలు మునిగిపోతే జాడా వాటి బూసు లేదేందని అన్నారు. మిల్లర్ల దోపిడీపై నజర్ పెట్టరా అని అడిగారు. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, ఎల్లారెడ్డి, ఎస్ఈసీఎల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. 100,000 కోట్లైన పెట్టేటువంటి కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎలక్షన్ కోసం రైతు దళిత బంధు గుర్తుకొచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను తక్షణంగా ఆదుకున్న ఈ వానాకాలం నుంచి ఇండ్లు కూలిపోయిన వాళ్ళు, ఇండ్లు కూలి చనిపోయిన వాళ్ళు, ఇండ్లు కూలి ఇబ్బంది పడుతున్న వాళ్ళను, చేనులు పోయిన వాళ్ళని మాత్రం ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ 100,000 కోట్లు గుర్తుకొస్తా ఉంది. నిజంగా రైతులను, ముఖ్యంగా దళితులను అడుగడుగున దగా చేసింది ఎవరంటే కేసీఆర్ గారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, రైతాంగం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.